గుడ్ ఈవినింగ్ నీలా గారు. గుడ్ ఈవినింగ్ పృథ్వీ గారు. డాడీ వచ్చారా? 5 మినిట్స్లో ఇక్కడ ఉంటానని ఇప్పుడే ఫోన్ చేశారు. అదిగో వస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతానండి. గుడ్ ఈవినింగ్ పృథ్వీ. గుడ్ ఈవినింగ్ సార్, కూర్చో. ఏంటి దాన్ని స్టడీ చేస్తున్నావు? తినడానికి పచ్చడి మెతుకులు సైతం నోచుకొని జనం ఉన్నారు. ఇక్కడేమో ఇన్నేస్ రకాలు, ఇదంతా ఏంటా అని ఆలోచిస్తున్నాను సార్. ఎక్కడున్నా నువ్వు నువ్వే అన్నమాట. ఆర్డర్ ప్లీజ్ సార్. ఏం తీసుకుంటావు పృథ్వీ? మీ ఇష్టం సార్. 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్. పృథ్వీ ఫీల్ ఫ్రీ, నేనేదో పెద్దవాడినని గౌరవాలు మోసి ఇబ్బంది పడవద్దు. మీరు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలుసు సార్. టు బీ ఫ్రాంక్, మీరు నన్ను పిలిచి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేకాని ఎందుకు పిలిచానో అనే టెన్షన్ లేదా? టెన్షన్ ఎందుకు? మీరు నేను శత్రువులం కాదు, ఇద్దరం ఒకే భావాలు ఉన్నవాళ్ళం. దట్స్ ట్రూ. ఏమి లేదు, మనం ఫార్మల్గా పరిచయం అయ్యాం. పై పై వివరాలే తప్ప ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు. సరిగ్గా. సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. మీ గురించి మీరు చెప్పక్కర్లేదు, నాకే కాదు ఈ సిటీ మొత్తం, ఇన్ఫ్యాక్ట్ సొసైటీ మొత్తం మీరు తెలుసు. ఇక నా గురించి అంటారా? చెప్పుకునేందుకు చదువు వృత్తి తప్ప ఏమీ లేనివాణ్ణి. ఏమీ లేనివాణ్ణి అని ఇప్పుడు నువ్వు అనకూడదు యంగ్ మ్యాన్. ఈరోజు నువ్వు సంపాదించుకున్న గుర్తింపు అంతా నీదే. యువర్ సెల్ఫ్ మేడ్, హ్యావ్ ఇట్. శిల శిల్పంగా మారాలంటే ఉలి శిల్పి కావాలి, కానీ మనిషి మనిషిగా ఎదగాలంటే తన వ్యక్తిత్వం చాలు. ఏమంటావు? తన వరకు తనకది చాలు, తనలా ఆలోచించేవాళ్లకు అది చాలు. కానీ సార్, అంతకుమించి కోరేవాళ్ళు చాలామంది ఉంటారు. బ్యాడ్ లక్, అలాంటి వాళ్ల సంఖ్య లోకంలో చాలా ఎక్కువ. వాళ్ళను వదిలేయాలి. డోంట్ కేర్, డోంట్ కౌంట్. ఎందుకంటే గంపెడ తౌడు కన్నా పిడికడు బియ్యం ఎక్కువ. ఎమ్ ఐ రైట్? మౌనం అర్థాంగీకారం అయితే ఆ అనంగీకారానికి కారణం అడగొచ్చా? ఈ మౌనం మీరన్న సిద్ధాంతానికి చెందింది కాదు సార్, నా గతం గుర్తొచ్చింది. ఒక దయామయుడే చేరతీసి అన్నం పెట్టి స్కూల్లో వేయకపోతే నేనేమై ఉండేవాణ్ణం, ఎక్కడ ఎలా ఉండేవాణ్ణం అన్న ఫీలింగ్ నోరు కట్టేసింది. అందరి జీవితాలకు దేవుడే ఆధారం, కానీ అనాథల జీవితాలకు మాత్రం దయే ఆధారం సార్. ఇంత ఫీల్ అవుతున్నావు పృథ్వీ, నువ్వేమి అనుకోకపోతే నిజంగా నిన్ను ఎవరు పెంచారో కానీ నీ ఆలోచనలు గొప్పగా ఉన్నాయి పృథ్వీ. ఎక్కడ చదువుకున్నావు? అసలు నీ బాల్యంలో నీతో ఉన్నదెవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు అడగొచ్చా? అయ్యో సార్, తప్పకుండా. నాకు ఊహ తెలిసేటప్పటికే నేను ఒంటరిని సార్. సురవరం అనే ఊరి పేరు విన్నారా? సురవరం? ఆ ఊరికి నీకేమిటి సంబంధం? ఏమో మరి, నాకు తెలీదు. అడిగేందుకు ఎవరూ లేరు. నేను ఊరి దగ్గర అనాథాశ్రమంలో ఉండేవాణ్ణి. అక్కడి నుండి ఎవరో ఒక ఆయన తనతో పిలుచుకొచ్చాడు. అతనితో కొన్ని రోజులు, ఒక వారం కావచ్చు సురవరంలో ఉన్నాను. అతని పేరు కూడా నాకు తెలీదు, సురవరం తీసుకొచ్చాడని మాత్రం తెలుసు. ఆ తర్వాత ఆయన నన్ను ఒక దయామయుడి నీడని చేర్చారు హైదరాబాద్లో. ఆయనే నన్ను ఒక బోర్డింగ్ స్కూల్లో చేర్పించి చదువు, సంస్కారం, వ్యక్తిత్వం అన్నీ నేర్పించారు. ఎవరతను పృథ్వీ? ఆయన నా గురించి కానీ, నేను ఇక్కడ జైల్లో ఉన్నట్లు కానీ, నాతో నీకు పరిచయం ఉన్నట్లు కానీ అక్కడెవ్వరికీ చెప్పకూడదు. నేనుగా చెప్పే వరకు నా గురించి ఎక్కడా నోరు ఎప్పకూడదు నాన్న. చెప్పనని నాకు మాట ఇవ్వు. పృథ్వీ వద్దులేండి, నా జీవితం ఆయన గుప్తదానంతో నిలబడింది. కొందరు ఎందుకో కొన్ని బయటపెట్టడానికి ఇష్టపడరు, ఆ కొందరిలో వారు ఒకరు. ఎవ్వరూ లేరన్న ఫీలింగ్ను పోగొట్టుకోవడం కోసం నేను పుస్తకాలతో నేస్తం కట్టాను. నిజం చెప్తున్నా, నా దృష్టిలో ఒక మంచి పుస్తకం 10 మంది మంచి స్నేహితులతో సమానం. గుడ్, ఈ అలవాటు చూసే మా నీలు ఇంప్రెస్ అయ్యి ఉంటుంది.
ఏమో మరి, మీరది నీలాగారినే అడగాలి. అక్కర్లేదు, ఐ నో ఇట్. అసలు నీలో మీద నీ అభిప్రాయం ఏంటి పృథ్వీ? తనపై అభిప్రాయం చెప్పే స్థాయి నాకుందా? తప్పించుకోకు, చెప్పు. నీలం చూస్తే నీకేమనిపిస్తుంది? జాగ్రత్త, నన్ను సంతోషపెట్టడం కోసం అబద్ధం చెప్పుకు. అబద్ధాలా? నీలాగారి గురించా? అది సాధ్యపడే పనా? నీలాగారి మనస్సు, ఆలోచన, ప్రవర్తన, స్వభావం, ఇదంతా ఒక బెస్ట్ ప్యాకేజ్ సార్. ఒక గొప్ప అంశం ఉంది, యూనివర్సల్గా అందరూ కోరుకునేదే దాన్ని. దాని పేరే మంచితనం. ఆ మంచితనానికి నీలాగారు కేర్ ఆఫ్ అడ్రస్. మంచితనం అన్నది మనసుకుండే కళజోళ్ లాంటిది పృథ్వీ. నువ్వు స్పష్టంగా అవతల వ్యక్తిని చూస్తున్నావు, ఆ మంచితనం గుర్తిస్తున్నావు అంటే నీలో ఆ మంచితనం ఉందన్నమాట. అదే నీ కళజోడన్నమాట. నువ్వు అన్నావే ఇందాక, నీలా క్వాలిటీస్ బెస్ట్ ప్యాకేజ్ అని. ఆ బెస్ట్ క్వాలిటీస్ వల్లే తను లైఫ్లో బాధపడుతుందా, కష్టపడుతుందా అనే నా భయం. భయమెందుకు అంటావు? ఈ రోజుల్లో మంచితనాన్ని యూజ్ చేసుకునేవాళ్ళు ఎక్కువ. నీలా అలా ఎవరి వల్ల బాధపడితే అది నేను భరించలేను, సహించలేను. అంతేకాదు, నా బిడ్డను కష్టపెట్టేవాళ్ళనెవరినైనా నేను క్షమించను. నీల కంటతడి నా దృష్టిలో ఒక ప్రళయం. అందుకు కారణమైన వాళ్ళు నా చేతుల్లో ఏమవుతారో, వాళ్ళని నేను ఏం చేస్తానో, ఇట్స్ ట్రూ, ఎంత దూరమైనా వెళ్తాను. సారీ, నీలంటే నాకున్న ప్రేమ, మమకారం నన్ను ఎమోషనల్ చేస్తున్నాయి. నీలాగారు చాలా లక్కీ, మీలాంటి తండ్రికి కూతురయ్యింది. థ్యాంక్స్ చెప్పనయ్యా. నన్ను నేను పొగిడించుకున్నట్టే ఇందాకే ఒక విషయం చెప్పాలనుకున్నా అన్నట్టు నీకు సురవరం చూడాలనుందా? ఆ ఊరు వదిలాక ఎప్పుడైనా అటు వెళ్ళావా మళ్ళీ? లేదు సార్, కానీ చూడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది. నాతో రా, చూపిస్తా. సార్? అవును, మాది సురవరమే. నేనక్కడే డిగ్రీ చదివాను. ఓ, మా కాలేజ్ అల్యూమినియం ఫంక్షన్ ఇన్విటేషన్ వచ్చింది. నేను 100% వెళ్ళాలనుకుంటున్నాను. వై డోంట్ యూ జాయిన్? నిజంగా పిలుస్తున్నారా? నాకైతే మొహమాట పడకుండా రావాలనుంది సార్. నిజంగానే రమ్మంటున్నాను పృథ్వీ. కార్లో ఫ్యూ అవర్స్ జర్నీ, నువ్వు నేను ఉంటాం. వీ కెన్ గెట్ టు నో యూచ్ అదర్ మోర్. ఏమంటావు? ఇదో మంచి ఆపర్చునిటీ. వద్దాను నేను, డెఫినెట్గా వస్తాను సార్. గుడ్, ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. వీరేన్, ఈరోజు మనం ఫైనలైజ్ చేసిన లెఫ్ట్ బ్లాక్ ఎక్స్టెన్షన్ ప్లాన్ మీ డాడీకి చూపించు. ఆయన ఏమన్నా కొత్త సజెషన్స్ ఇస్తారేమో చూద్దాం. ఏ, నువ్వే చూపించొచ్చుగా. అయినా ఏంటి మమ్మీ మీ ఇద్దరి మధ్య? నిశ్శబ్దం అని చెప్పనా, యుద్ధం అని చెప్పనా, ఏది చెప్పినా, ఏమీ చెప్పకపోయినా ఇదంతా నీకోసమే వీరేన్. మాట్లాడవే మమ్మీ. ఏం మాట్లాడమంటావు? అయినా ఇది మా పర్సనల్ విషయం, నువ్వు మధ్యలోకి రావద్దని నీకు అప్పుడే చెప్పాను. చెప్పావు, నేను విన్నాను. నువ్వేదో ఆవేశంలో ఉన్నావు, డాడీ కోపంలో ఉన్నారు. 2 రోజులు ఆగితే అంతా సెటిల్ అయిపోతుంది అనుకున్నాను, కానీ అలా అనిపించటం లేదు. మీ ఇద్దరి మధ్య క్లాష్ ఫర్ ఏ వైల్ అన్నట్టు లేదు, ఫర్ ఎవర్లా అనిపిస్తుంది. చెప్పు మమ్మీ, అసలేంటి మీ ప్రాబ్లం? ఇది ప్రాబ్లం కానే కాదు వీరేన్. ప్రాబ్లం కాదు, అయినా ఇద్దరు టాకింగ్ టర్మ్స్లో లేరు, ఎందుకు? వీరేన్, అడక్కు, అడిగినా చెప్పను. అరే, నాకు చెప్పనంటావేంటి మామ్?
ఐఎమ్ యువర్ సన్. నువ్వు నీకు అక్కర్లేని దానికోసం ఫీల్ అవుతున్నావు. ప్లీజ్ వీరేన్, కొడుకైనా సరే భార్యాభర్తల పర్సనల్ విషయాలు అడిగే హక్కు లేదని రెండోసారి చెప్పించుకుంటున్నావు. ఇంకోసారి చెప్పే అవసరం రానివ్వకు. ఒకసారి ఆ లెఫ్ట్కి పోని. మన ఇంటిదా రైట్ కదా మమ్మీ, ఇటెక్కడికి? తెలుసు, కానీ ఇక్కడ కొంచెం పనుంది నాకు, చూసుకుని వెళ్దాం. ఇక్కడే ఆ గేట్లోకి పోని. ఆపు. పది నిమిషాల్లో వచ్చేస్తాను. పోనీ నువ్వు వస్తావా లోపలికి? ఎవరింటికో నేనెందుకు, నాకేం పని మమ్మీ, వెళ్ళి త్వరగా పని చూసుకుంరా. ఏమైంది, కంగారు పడుతున్నావు? బయట ఎవరు వచ్చినట్టున్నారు, నేను చూసొస్తాను. వద్దు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. ఏంటి మా, ఉండు, చూసొస్తాను, ఉండు. సార్ నేను. ఏంట్రా? సార్ మేడం గారు, అబ్బాయి గారు ఇక్కడున్నారు సార్. అంటే? ఇందిరాదేవి ఇంటి దగ్గర సార్. వాట్, నువ్వు సరిగ్గా చూసావా? మన మేడమేనా, మన వీరేనేనా? అదేం సార్ అట్లా అడుగుతారు? మీరే కదా పొద్దుటి నుండి ఇందిరాదేవి ఇంటి ముందు మమ్మల్ని నిఘా పెట్టారు. ఇక వాళ్ళ కూడా మేము మిస్ అవుతలేదు సార్, పక్కా మన వాళ్ళే సార్. మేడం గారు ఇంద్రదేవి ఇంటి డోర్ గడికి పోయినారు సార్. అబ్బాయి గారు బయటనే కార్లో మ్యూజిక్ వింటున్నాడు సార్. సరే, నువ్వు అక్కడే ఉండు, ఎవరికంటా పడకు, జాగ్రత్త. సరే సార్. Oh.
మీరు లోపలికి రావచ్చా? అయ్యో సారీ, రండి ప్లీజ్. మా, ఎవరొచ్చారో చూడు. సార్ చెప్పు. మేడం లోపలికెళ్ళారు సార్. వీరేన్ బాబు బయటే కారులో ఉన్నారు సార్. సరే, అలాగే సార్. ఎవరు రాజు? జాగ్రత్త. రండి పార్వతి గారు, కూర్చోండి. మీరెందుకు లేచారు? నేనే వచ్చేదానిగా మీ దగ్గరికి. పర్వాలేదులేండి, రండి. మ్యామ్ కూర్చోండి. మేడం, రాజు మీ మేడం గారికి మంచి కాఫీ ఇవ్వు. ష్యూర్ మా. దేవుడు నీ మొగుణ్ణి ఎత్తుకుపోయాడు. రేపు నీ కూతురు యాక్సిడెంటులో ఆ దేవుడి దగ్గరికే పోతుంది. ఏం చూస్తున్నారు? రాజ్యలక్ష్మిని, దీపంలాంటి పిల్ల, మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు రాజునే ఆఫీస్కి నేనే వెళ్ళొద్దన్నాను. మంచి పని చేశారు. అయినా మీరిలా ఉంటే తను ఎలా రాగలదు? మీరేంటి ఇంద్రగారు, సడన్గా సిక్కయ్యారు? ఆఫీస్లో స్ట్రెయినా? వేళకు ఫోన్ చేయట్లేదా?